हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीएसपी क्रिएशन किड्स वेयर। नीन सुवर्चला अंडी। ई रोज मनम 1 इयर अंड 2 इयर साइज लो हाफ सारी अंडी। इप्पुडुन्न रनिंग पैटर्न्स मनकि फ्लेयर एक्कुव रनिंग उंदी, बागुंटुंदी कूडा पैटर्न वच्चेसि कोंचेम पफ गा उंडेला कनबडुतुंदी। अंड 1 इयर 2 इयर्स कि एंटंटे बर्थडे अकेशन्स कि इलांटिवि चाला बागुंटायंडी। దానిలో మనం ఇప్పుడు 2 కాంబినేషన్స్ ఉన్నాయండి నా దగ్గర అవైలబుల్గా. అవి ఒకటి పెప్లంతో స్టిచ్ చేశాను, ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. మొత్తం కూడా రఫుల్ స్టైల్, ఓనీ మొత్తం కూడా ఫ్లేయర్లా వస్తుంది. ఆ 2 డిజైన్స్ మనకి ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 2 డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మనం చూద్దాము. ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ వచ్చేసి 1 ఇయర్ సైజ్ అండి. మనం ఇది 2 ఇయర్స్ వరకు అడ్జస్ట్ అవుతుంది. మనకి సైడ్ స్టిచ్చెస్ కానివ్వండి, లెంత్ అడ్జస్ట్, వేస్ట్ లూజ్లో మనకి బ్యాక్ బ్లౌజ్కి కూడా రోప్ ఉంటుంది అనమాట. మనం లూజ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లుక్ వచ్చేసి హాఫ్ శారీ వస్తుందండి మొత్తం కంప్లీట్గా. కాకపోతే 2 ఫ్లేయర్స్ ఇచ్చాము. మనకి నార్మల్ హాఫ్ శారీ ఏంటంటే సింగిల్ ఒక ఫ్లేయర్లా ఉండి మనకి ఓనీ ఉంటుంది. దీనిలో ఏంటంటే 2 ఫ్లేయర్స్. ఇప్పుడు మనకి ఫ్లేయర్ టైప్ చాలా రన్నింగ్ ఉంది. అండ్ లుక్ కూడా ఇప్పటివరకు మనం చూసిన వాటికి కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. అలా అనేసి ఇలా స్టిచ్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కంప్లీట్గా చందేరి అండి. చందేరి పైన బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి ఎలాంటి కోన్ వర్క్ అండ్ స్టోన్తో వర్క్ చేసాము. ఇలా పెప్లంలా ఇచ్చామన్నమాట. మనకి పెప్లం నుంచి మళ్ళీ లెహెంగా స్టార్ట్ అవుతుంది. పెప్లం స్టైల్ ఇచ్చేసి వర్క్ ఇలా ఉంటుంది ఫినిషింగ్. మనకి హ్యాండ్స్ కూడా 3 ఫ్లేయర్స్ అన్నమాట. సైజెస్ వైజ్గా ఉంటుంది, చిన్నది, నెక్స్ట్ మీడియం, నెక్స్ట్ ఇంకా లెంత్. ఇలా 3 ఫ్లేయర్స్ లాగా 2 సైడ్స్. బ్యాక్ రోప్ కూడా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవడానికి. లెహెంగా వచ్చేసి 2 ఫ్లేయర్స్ అన్నమాట. ఒకటి ఫుల్ లెంత్ ఉంటుంది, ఒకటి మనకి 3/4, దీనికంటే ఒక 5 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట 2 ఫ్లేయర్స్కి. 2 ఫ్రిల్ కూడా రెండు మనకి 2.5 మీటర్స్ వరకు గేరా ఉంటుందండి. సేమ్ బ్లౌజ్ ఏది యూజ్ చేసామో దాంతోనే పర్ల్స్ అండ్ ఇలా స్టోన్ వర్క్ అండి. అదే క్లాత్తో స్టిచ్ చేసాము హ్యాంగింగ్స్. ఇలా మళ్ళీ ఫ్లేయర్ వచ్చి ఇది ఫ్లేయర్తోనే ఓనీలాగా స్టిచ్ చేసామన్నమాట. ఇది జాయింట్ ఉంటుంది లెహెంగాకి. మనకి ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇలా మనకి జాయింట్ వస్తుందన్నమాట. ఆ జాయింట్ దగ్గర ఇలా చిన్న బార్డర్ ఇచ్చాము. మనకి ఫ్లేయర్ అంతా స్టిచ్ అయిన తర్వాత 6 మీటర్స్ పీస్ని మనకి హాఫ్ శారీ ఓనీకి ఎంత అయితే సరిపోతుందో అలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసిందండి. మనకి ఇది గాగ్రా లాగా కూడా వేయచ్చు, లేదంటే కంప్లీట్ ఇలా హాఫ్ శారీ లుక్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది, చాలా బాగుంటుంది. ఇది సింగిల్, ఇది ఫ్లేయర్ని ఇలా వదిలేయకుండా మళ్ళీ లైట్గా పర్ల్స్ ఇచ్చామండి ఈ ఫ్లేయర్ వరకు హాఫ్ శారీ అని మనకి డిఫరెంట్గా కనబడడానికి. లేస్ ఇచ్చిన పార్ట్ ఓనీ మొత్తం కూడా ఇలా పర్ల్స్ ఇచ్చామన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది డార్క్ మెజెంటా పింక్ ఉంటుందండి, ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది. లుక్ బ్రైట్ లుక్ ఉంటుంది. మనకి ఇదంతా కూడా మనకి స్టోన్స్ గోల్డ్ అండ్ సిల్వర్తో ఇచ్చినట్టు సేమ్ మనకి లేస్ కూడా అలానే మిక్స్ అండ్ మ్యాచ్లా ఇచ్చామన్నమాట. లెహెంగాకి లేస్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్తో మిక్స్ అండ్ మ్యాచ్లా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుందండి. బర్త్డే బేబీస్కి అలా కొంచెం గ్రాండ్ లుక్ అనిపించాలంటే మనకి ఇలాంటి ప్యాటర్న్స్ బాగా లుక్ అనిపిస్తాయి. ఇది పెప్లం లాగా స్టిచ్ చేసామండి. సేమ్ ఇలానే ఇంకొకటి కంప్లీట్ హాఫ్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసింది. ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. దీనిలో ఎలాంటి వర్క్ వచ్చేసింది అనమాట, బెంగళూర్ సిల్క్ పైన మనకి బూటీ వర్క్లా ఉంటుంది. దానికి నేను పర్ల్స్ స్టిచ్ చేశాను సపరేట్గా. నెక్కు వచ్చేసి పర్ల్స్ అండ్ గోల్డ్ స్టోన్స్ అనమాట. అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టొమాటో రెడ్ అండి. సేమ్ మనకి లెహెంగాకి ఎదైతే యూజ్ చేసామో అదే ఫ్యాబ్రిక్ 3 ఫ్లేయర్స్ లాగా హ్యాండ్స్లో ఇచ్చాము. సేమ్ అలానే 2 సైడ్స్ వస్తుంది. లెహెంగా వచ్చేసి 2 స్ట్రిప్స్ అన్నమాట. మనకి గోల్డ్ గోల్డ్ బార్డర్తో మనకి బూటీస్ అంతా వీటిలో గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ కనబడుతుంది. రెగ్యులర్గా వేసే బార్డర్ కనేసి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్తో 2 స్టెప్స్కి 2 బార్డర్స్ అన్నమాట, సేమ్ బార్డర్. అండ్ ఇన్నర్లో వచ్చేసి క్రేప్ ఉంటుంది. హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్తోనే హ్యాంగింగ్స్ స్టిచ్ చేసి దానికి ఇలా గోల్డ్స్ అండ్ పర్ల్స్ స్టిచ్ చేసామండి. డోరీ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో ఉంటుంది. కంప్లీట్గా మనకి సైడ్కి టై ఉంటుంది, మనం వేస్ట్ లూజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు 1.5 ఇంచ్లో. ఇది కూడా 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్ ఉంటుంది. మనం సేమ్ లెహెంగాకి ఇచ్చిన ఫ్యాబ్రికే
मन की फ्लेयर लाग सेम चुन्नी 6 meters गेरा तो अंड इलांता फ्लेयर ला स्टिच दिन पैन चिन्ना ग्रीन कलर कॉम्बिनेशन अन्ट सें मन की ब्लौज यूज अदे कॉम्बिनेशन तो चिन्ना बॉर्डर अन्ट कंप्लीट मन की ओणी वर की हाफ सारी लागा ओणी वर की हाफ सारी नेला अंटे पिल्लल मंडी मन सेपरेट गा वेस्ते कंफर्ट गा उंडदने मैं लहंगा के साइड की इला जॉइंट चेसानंडी इंदाक मीरु चूसिन सेट लो एला उंदो सेम इदी कूडा अलाने लहंगालोने जॉइंट अयिपोयि उंटुंदी मन सेपरेट गा ब्लौज लहंगा वेसी टाई चेसेसी मन की ओणी वेसेयडम अन्नमाट अदि गाग्रा स्टाइल ला कूडा वेयोच्चु अंड मन की इला सिंगल उन्न फ्लेयर मोत्तम कूडा चिन्न पर्ल्स स्टिक चेसानु अंड वाशिंग अयिते नार्मल उंटुंदंडी ब्राइट कांबिनेशन उंटुंदी चाला 1 year and 2 year sizes उन्नाई बेबी की चाला कंफर्ट उंटुंदी अंड मन की एलांटि बर्थडे अकेशन्स कि चाला ब्राइट लुक अनिपिस्तुंदी इला बैक लो एम चेसामंटे वीळ्ळकि कोंचेम एदैना लूज उन्ना मल्ली अड्जस्ट चेसुकोवडानिकि अला अनेसि बैक इला टाई इस्तामंडी इला मनं टाई चेसुकोवच्चन्नमाट कोंचेम लूज अड्जस्ट्मेंट सेम अन्नितिलो कूडा सेम अलाने इस्तुन्नामु अप्पुडु मनकि एग्जाक्ट फिट अवुतुंदी Thank you for watching friends please subscribe my channel